పొలిటికల్ మూమెంట్లో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కరోనా మీద జరుగుతూ ఉన్న యుద్ధంలో ఐ నీడ్ నాట్ మెన్షన్ దట్ మీరు చేస్తూ ఉన్న సర్వీస్ ఇట్ ఇస్ అప్రిసియేషన్ అన్నది ఇవ్వకుండా ఏ ఒక్కరు కూడా ఉండలేని ఘటన. అంత ఎక్కువగా మీరు కష్టపడుతూ ఉన్నారు, అంత ఎక్కువగా సర్వీస్ ఇస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బీట్ ది డాక్టర్స్, బీట్ ది పారామెడిక్స్, బీట్ ది నర్సెస్, బీట్ ది శానిటేషన్ ఎంప్లాయీస్, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వర్కింగ్ ఇన్ యూనిసాన్ అండ్ హోల్ హార్టెడ్గా ఎక్స్టెండింగ్ సపోర్ట్. ఇక్కడ మీరు ఇస్తూ ఉన్న సర్వీసెస్, మీరు చేస్తూ ఉన్న వర్క్ ఐఎంఏ అసోసియేషన్ ఆఫ్ ఎనస్థెటిస్ట్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ, గవర్నమెంట్ నర్సింగ్ స్టాఫ్ కానీ, ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కానీ, వాలంటీర్స్ కానీ, ఆయుష్ డాక్టర్స్ కానీ, డెంటల్ డాక్టర్స్ కానీ, పీజీ ఇంటర్నీస్ కానీ, స్టూడెంట్స్ అండ్ అదర్ కోవిడ్ వారియర్స్ థ్రూఅవుట్ ది స్టేట్, బహుశా మనం చేస్తూ ఉన్నట్టుగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక డిసిప్లిన్డ్గా అన్ని రాష్ట్రాలు కూడా చేస్తూనే ఉన్నాయి. కానీ వాట్ డిఫరెన్షియేట్స్ అస్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అన్నది కానీ ఒకసారి గమనించినట్లయితే, ఒకే ఒక్క అటు చెప్పాల్సి వస్తుంది, దట్ ఈస్ కమిట్మెంట్. మన దగ్గర మంచి డాక్టర్స్ ఉన్నారు, మన దగ్గర ఉన్న మంచి హాస్పిటల్స్లో బెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ అన్నది డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. ఇందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించి 4 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ను బెస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ను ఐడెంటిఫై చేసి, ఎందుకనంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ ప్రాబబ్లీ వుడ్ బి రిక్వైరింగ్ ఈ కోవిడ్ కేర్లో క్రిటికల్ కేర్. ఇక్కడికి వచ్చేసరికే పేషెంటు చాలా అంటే చాలా సీరియస్గా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక 13 జిల్లాల్లోని 13 టెరిషరీ కేర్ హాస్పిటల్స్ ఏదైతే మనం తీసుకొచ్చుకున్నామో అక్కడ గమనిస్తే కోవిడ్ కేర్లో 14% ఆఫ్ ద పేషెంట్స్, వరల్డ్ ఓవర్ నెంబర్స్ ఇలానే ఉన్నాయి కాబట్టి ది ప్రిజంప్షన్ ఇస్ 14% పేషెంట్స్ ఒక క్రిటికల్ కేర్ అంత అన్యాయమైన పరిస్థితి కాకపోయినా సుమారైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఒక 14% ఆఫ్ ద పేషెంట్స్ ఇక్కడికి వచ్చే పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ వస్తారు. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ దెమ్, 81% ఆఫ్ దెమ్ మోర్ ఆర్ లెస్ ఆర్ ట్రీటెడ్ అట్ హోమ్ ఐసోలేషన్ ఆర్ మనము ఎవ్రీ డిస్ట్రిక్ట్లో క్రియేట్ చేస్తూ ఉన్న అప్రాక్సిమేట్లీ ఒక 2000 బెడ్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఖచ్చితంగా అవైలబుల్గా తీసుకొని రావాలి అని చెప్పి వర్కౌట్ చేస్తూ ఉన్న ఆ ఫెసిలిటీస్లో అన్న ఉంటారు. ఇక్కడ ఈ టెరిషరీ కేర్లో పనిచేస్తూ ఉన్న డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, వేరియస్ అదర్ స్టాఫ్స్, పారామెడిక్స్, శానిటేషన్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరూ కూడా ద ఫ్యాక్టర్ ఏంటంటే ఇది తెలియని ఒక రోగం, ఇది డాక్టర్స్ని ఎక్కువగా క్రిటికల్ కేర్లో ఉన్న కానీ లేకపోతే టెరిషరీ కేర్లో ఉన్న పనిచేస్తూ ఉన్న డాక్టర్స్కి కానీ నర్సెస్కి కానీ సోకే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలిసినా కూడా స్వచ్ఛందంగా
మనమంతా కూడా కష్టపడే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ. ఆ కష్టానికి ఐ సెల్యూట్ యూ. ఇన్ఫ్యాక్ట్ తెలియని భయం ఉన్నప్పటికీ కూడా స్టిల్ వీఆర్ గోయింగ్ అహెడ్ అండ్ డూయింగ్ ఇట్, అండ్ దట్ ఈస్ సెల్ఫ్లెస్నెస్. ఆ సెల్ఫ్లెస్నెస్కు సెల్యూట్ చేస్తాం. బై అండ్ లార్జ్ సిచ్యువేషన్ అట్ గ్రాస్ రూట్ లెవెల్ ఇస్ బై అండ్ లార్జ్ అండర్ కంట్రోల్. ప్రిడామినెంట్గా ఢిల్లీ నుంచి వచ్చిన కేసుల నుంచి ఎక్కువగా ఈ నెంబర్స్ వచ్చినాయి. ఢిల్లీ నుంచి వచ్చిన కేసులు వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ మోరర్లెస్ పూర్తిగా అండర్ కన్ఫైన్మెంట్లోకి తీసుకొచ్చినాం. ఆ కేసులన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఇక మిగిలినటి కొద్దో గొప్ప సెకండరీ కాంటాక్ట్స్ వాళ్ళకి సంబంధించినటు ఏదన్నా ఉంటే కొద్దో గొప్ప ఏదన్నా టు బి టెస్టెడ్ కేటగిరీలో ఉండింటి. మిగిలినటివన్నీ బై అండ్ లార్జ్ విత్ ఇన్ ద లోకల్ కమ్యూనిటీ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి సిమ్టమాటిక్ కేసెస్ ఏదన్నా మనం చెక్ చేస్తూ ఉన్న కేసులు. సో బై అండ్ లార్జ్ సిచ్యువేషన్ ఇస్ నౌ అండర్ కంట్రోల్ బికాస్ ఢిల్లీది బాగా కర్టైల్ అయింది కాబట్టి. సిచ్యువేషన్ ఐ థింక్ రాబోయే రోజుల్లో పూర్తిగా నార్మల్సీకి వస్తుందని చెప్పి నేను సంపూర్ణంగా కూడా నమ్ముతూ ఉన్నాను. అండ్ మీరు చేస్తూ ఉన్న కృషికి, మీరు చేస్తూ ఉన్న ఎఫర్ట్కి, సెల్ఫ్లెస్గా మీరు చేస్తూ ఉన్న పనికి మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను.